వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మ, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది కిలో చికెన్ అండి. ఈ మాత్రం కొత్తిమీర తీసుకున్నాను. దీంట్లోకి ఏమీ అక్కర్లేదు ఇంగ్రీడియంట్స్ పెద్దగాను. 10 పచ్చి మిరపకాయలు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తాను. ఇవన్నీ వేసేసి ఉల్లిపాయ పచ్చి మిరపకాయ అన్ని వేసేసి టమాటాలు ఇవన్నీ వేసేసి ఉడకబెడతా. ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చి మిరపకాయలు పోసాను, వేసేస్తున్నా. తర్వాత ఆనియన్ కట్ చేస్తాను. మీకు ఎక్కడ ఫ్రై అయిన తర్వాత ఏమీ కనిపించదు. మనం వైట్ రైస్లో కూడా పెట్టు తిన్నా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. నంచుకోవచ్చు, వైట్ రైస్లో కూడా కలుపుకోవచ్చు, భలే ఉంటుంది. ఉల్లిపాయలు కూడా వేసేస్తారు. మరి సన్నగా ఏమి తరగక్కర్లేదు, ఉడికిపోతాయి కదా, ఇలా తరుక్కుంటే సరిపోతుంది. ఈజీ ఈజీగా చేసేస్తుందమ్మా నానమ్మ. నాకు అది పెద్ద ప్రొసీజర్ కింద చూడను. ఈ రకంగా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వంట చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. ఆ వంట మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ వంట మీద ఇంట్రెస్ట్ ఉంటే, 2 టమాటాలు కట్ చేశాను, ఆనియన్ వేసేసాను, చిల్లీ వేసాను కదా, ఈ 2 టమాటాలు కూడా వేసేస్తాను. ఇప్పుడు కారం వేస్తాను. ఓ 3 స్పూన్లు వేస్తున్నాను కారం. కారం ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్లో కారం లేకపోతే కొంచెం నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది. పసుపు వేస్తాను, కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను యాంటీబయాటిక్ అని. ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఉప్పు సరిపోకపోతే వేసుకుందాం, చికెన్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అందుకని కొంచెం వేసాను. బాగా కుక్ అవుతుంది ఇలాగే. ఇలా ఏమవుతుందంటే ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి, పట్టి చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువే పోస్తాను, కొత్తిమీర కూడా వేసేయండి ఇందులో. అన్నీ వేసేసి కుక్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. నేను కొంచెం గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టేస్తాను, టకటక అవుతుంది. కరెంటు పోయి కొంచెం లేట్ అవుతుంది. అంతేనండి, అలాగో 10-15 నిమిషాలు బాగా కుక్ అవనిస్తాను. వాటర్ అంతా డ్రై అయిపోతుంది, ముక్క అవుతే బాగా ఉడుతుంది. ఆ ముక్క ఉడికిన తర్వాత నేను ఫ్రై ఎలా చేస్తానో చూద్దురుగాని. ఉడుతుంది చక్కగా, ఇంకా 2 నిమిషాలు ఉడితే సరిపోతుంది.
ఇలా కుక్ చేసుకొని ఫ్రై చేసిన చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టడం వల్ల కుకింగ్ బాగా అవుతుంది కరియాపాకు తెచ్చుకొని ఒకసారి ఆరబెట్టేసుకొని కడిగేసి ఆరబెట్టేసుకునేలాగా ప్లాస్టిక్ కవర్ నిండా పెట్టుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటాను అందుకని చెప్పేసి కడిగేసి ఆరబెట్టాను ఇదంతా కరియాపాకు పొడి చేసుకోవడానికి ఇలా చికెన్ ఫ్రై లోకి అన్నిటిలో పనికొస్తుందని పళ్ళెం పట్టుకొచ్చాను బయట నుంచి ఆరబెట్టింది మీరు చూపిందాం అని తెచ్చాను ఇది కరియాపాకు చికెన్ ఫ్రై ఇంత కరియాపాకు పడుతుంది ఇది నేను లోపల దాచుకుంటాను కరివేపాకు పొడి అది చేసి పెడతానికి కరివేపాకు పొడిలై బాగా వేసుకుంటాను చూపెడతాను చేసి ఇదిగోండి ఒక దోసుడు కరివేపాకు ఉంటుంది ఇదిగో ఇలా చూపించాను మీకు దూసింది చూసుకోండి కడిగేసి బట్ట మీద ఆరబెట్టుకోండి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఆరబెట్టింది పోసుకుంటే బాగుంటుంది పక్క పొయ్యి మీద చికెన్ ఉడికిపోయింది మూకుడు పెడుతున్నాను चिकन उड़पे रेडी अच्छा चिकन चिकने का वेजिटेबल का न्यूट्रिशन चूसको वंक फुड चला बहुत मेन न्यूट्रिशन चूस्टू इपड़ वैंटा काबी और नालुगु स्पून आयिल वेस्तानु मल्ली नालुगु स्पून आयिल वेसानु अट्लागा चिकेन दग्गर पड़िपोयिंदि రైస్ ఉడికింది వైట్ రైస్ చికెన్ ఫ్రై గడ్డ పెరుగు బనానా సండే ఫుడ్ సండే స్పెషల్ ఇట్లా చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చికెన్ ఎంత ఉడికితే ఫ్రై అంత సాఫ్ట్ గా వస్తుంది ఓ కదిపేయ కొడదండి కదిపేస్తే మొక్కలు విడిపోతాయి नून का करियापाक వేగిందండి కరియాపాకు గళ్ళు గళ్ళు ఉంటుంది మొత్తం ఆయిల్ అంతా తీసేసి
ఇలా అంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఇందులో ఇది ఇలా పక్కన పెడతా ఈ పొయ్యి కట్టేసి చికెన్ ఉల్లిపాయలు ఇట్లా వచ్చేస్తున్నాం మరి మనం ఈ ఫ్రై చేస్తున్నప్పుడే మనం అందులో పోయగానే మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి నానమ్మ స్పెషల్ ఇది एक्कड़ा वीडियो स्क्रिप्ट चेयकुंडा चूडंडी चाला बागुंटुंदी ఇప్పుడు ఈ మాత్రం దనియాలు పొడి పోస్తా ఇది దనియాలు పొడి అంత పోస్తేనే బాగుంటుంది నేను మసాలా పొడి ఇంట్లో చేసి పెట్టుకుంటాను చెక్క లవంగ ధనియాలు అన్నీ వేసి చేసి పెట్టుకుంటాను ఇదే మసాలా వాడతాను రెండు స్పూన్లు వేస్తా ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది షాప్లో తెచ్చిన మసాలా పొడి ఒకటే టేస్ట్ వస్తుంది అంతే అండి ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా 2 మినిట్స్ ఇది అన్నంలో కలుపుకోవచ్చు చక్కగా వైట్ రైస్లో కలుపుకుంటే భలే ఉంటుంది నంచుకోవచ్చు కలుపుకోవచ్చు कार्तिक मासम कदमी ने उप चूड़न वंता है उप चूड़ चिकेन लाकनी उप तरीपाक दिखा फ्राई एन तो लाख चुपे माता కొంచెం పడుతుందేమో మరి సరిపోయిందా సరిపోయింది ఆ బాడల్ సరిపోయిందని చెప్తోంది చికెన్ ఫ్రై అవుతే రెడీ అయిపోయింది ఇలా చికెన్ ఫ్రై ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ చికెన్ ఫ్రై ఇలా ఎంత మంది చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నానమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తోంది 30 సంవత్సరాలు బట్టి ఇది నా స్పెషల్ మసాలా కూడా నాది స్పెషల్ డ్రై అయిపోవాలి ఎంత డ్రై అవుతే మీకు అంత టేస్ట్ వస్తుంది ముక్క డ్రై అయ్యి కొల్లి టేస్ట్ వస్తుంది ఎక్కడ మీకు ఉల్లిపాయ కూర గాని పచ్చిమిరపకాయ ముక్క కానీ టమోటా కానీ ఏమీ కనిపించదు అసలు
ఇట్లా ఒకసారి చేసి చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది వీడియో లెంగ్త్ అయ్యిందని మాత్రం అనుకోకండి వీడియోలో నేను మధ్య మధ్యలో కొన్ని వేస్తున్నాను అందులో చెప్పడం మర్చిపోయిని ఇందులో వేస్తాను అందుకని చూసి చేయండి సేమ్ మెథడ్ లో బాగుంటుంది ఎవరీ సెకండ్ చూడండి స్క్రిప్ట్ చేయొద్దు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు ఆగాలి ఆగడానికి మాత్రం నాన్ స్టిక్ మూపులు పెడితే ఇంత రోస్ట్ రాదు ఎప్పుడు ఈ దలసరి మూపుడు పెట్టుకుంటేనే చికెన్ కైనా మటన్ కైనా ఫ్రై చేస్తే బాగా రోస్ట్ బాగా అవుతుంది రోస్ట్ అవ్వాలంటే ఇట్లాంటి మూపుడే బెస్ట్ నాన్ స్టిక్ లో ఏగుతుంది కానీ రుచి ఇంత డ్రై అవ్వదు ముక్క యాగదు ఇలా ఇది నా నమ్మకం మొత్తం ఎగిరిపోయిందండి ఇంకా ఈ ముక్కను పట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా అది వైట్ రైస్ తో కలుపుకుంటే అద్భుతంగా వస్తుంది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి కిలో చికెన్ చికెన్ చక్కగా కడిగేసి కొంచెం పెరిగేసి ఉప్పు పసుపు వేసి కడిగేసాను నాన్ వెజ్ ఏదైనా సరే ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా ఏదైనా పెరుగు ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుంది ముక్కకి ఆ తర్వాత ఏం చేశాను రెండు ఉల్లిపాయలు చికెన్ అందులో వేసేసి కొంచెం నూనె వేసి చికెన్ అందులో వేసేసాను కిలో చికెన్ అందులో వేసేసి రెండు టమాటాలు కోసేసాను ఒక 10 పచ్చిమిరకాయలు వేసాను నైస్గా కట్ చేసి 4 ఉల్లిపాయలు కట్ చేసి వేసేసాను ఆ తర్వాత ఏం చేశా ఉప్పు కారం పసుపు వేసేసా వేసేసా గుప్పుడు కొత్తిమీర వేసా బాగా ఉడకనిచ్చి ఉడికిన తర్వాత ఏం చేశాను బాగా ఉప్పు వేసి బాగా ఉడకనిచ్చాను పక్క పొయ్యి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆ ఉడికిన తర్వాత ఏం చేసి ఇక్కడ మూకుడు పెట్టుకున్నాను మూకుడు పెట్టుకుని మళ్ళీ ఒక 4-5 స్పూన్లు నూనె వేసి కరివేపాకు ఏపేసి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఏపి తీసాను కొంచెం మంట తగ్గిస్తాను ఫ్రై అయిపోయాక ఎప్పుడు మంట తగ్గించాను ఇలా మీకు కలర్ బాగా వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూడండి రెడ్నెస్ కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడే మనకు బాగుంది అని అర్థం అవుతుంది చూడండి చక్కటి బ్రౌన్ షేడ్ వచ్చింది చూడండి అది వేగిన తర్వాత ఈ మూకుడు పెట్టుకుని కరివేపాకు ఆరబెట్టుకుని చక్కగా ఉన్నదాన్ని ఏపి ఇలా తీసి పక్కన పెట్టాను పెట్టిన తర్వాత నేను ఈ చికెన్ గ్రేవీని ఫస్ట్ తీసి 2 గరిటెలు ఆయిల్లో వేసి తర్వాత గుమరించేసాను మొత్తం అంతా గుమరించిన తర్వాత ఏగుతూ ఉంది ఏగిన తర్వాత అంత ధనియాలు కూడా పోసాను మ్యాక్సిమం ఒక 6 స్పూన్లు ఉంటుంది మీ లెక్క అవుతే నా లెక్క అవుతే చారడు అంటాను ఇట్లా పోసాను ధనియాల పొడి పోసిన తర్వాత నేను లవంగ మొగ్గలు చెక్క ధనియాలు కొంచెం యాలక్కాయలు అన్నీ వేసి మసాలా చేసుకుంటాను ఇంట్లోనే హోన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఆ పొడిని ఇందులో వేసాను ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అసలు మనం చెప్పడానికి రాదు ఇది ఆ టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది నేను మసాలా పొడి చూపిస్తాను చేసుకుంది కానీ ఇది షాప్లో మసాలా పొడి అయితే ఈ కలర్ బ్రౌన్ షేడ్ రాదు నేను చేసే మనం ఇంట్లో చేసుకునేది ఇలా బ్రౌన్ షేడ్ వస్తుంది తర్వాత 2 స్పూన్లు మసాలా పొడి వేసాను బాగా ఏపాను పొయ్యి మాత్రం ఇంకా కట్టేస్తున్నాను ఫ్రై అయిపోయింది ఒక్కసారి టచ్అప్ ఇచ్చేసి తీసేస్తాను అంతేనండి సింపుల్ అండి ఇట్లా చేసుకుంటే మ్యాక్సిమం ఒక 1/2 అవర్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మనం ఎంత డ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఇది నేను అయితే గ్రేవీ ఉందా లేదా అన్నట్టుగా ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి అయితే ఫుల్ డ్రై చేసేసుకుంటే మనకు అసలు గ్రేవీ కనిపించదు ముక్కలు మాత్రమే ఉంటాయి రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి గ్రేవీ ఉన్నట్టుగా ఉంటే ఇట్లా ఉండొచ్చు గ్రేవీ అసలు వద్దు అంటే మీరు సిమ్లో పెట్టి బాగా డ్రై చేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీ ఉందా లేదా అన్నట్టు తీస్తానండి వైట్ రైస్లో కలుపుకుంటాను ఇలా ఫ్రైని ఇదిగో అండి ఇట్లా
ఇప్పుడు ఇలా గుమ్మరిస్తున్నాను చూడండి ఎక్కడ అంటుకోదు మూకుడి అద్భుతంగా వస్తుంది కడిగేసినట్టుగాను ఫ్రై నాకు కొంచెం ఇట్లా ఇప్పుడు ఏం చేస్తానండి కరియాపాకుని ఈ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్ లోకి అమోఘంగా ఉంటుంది మనం చింతకాయ పప్పు చారు మామిడికాయ పప్పు చారు ఏ పప్పు చారులోకన్నా బాగుంటుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది